ఏపీఎస్ఎస్సీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్లడం జరుగుతుందని విమర్శించారు అదే విధంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటుందని ప్రధానంగా ఈవేళ పదో తరగతి కాని ఇంటర్ ఎగ్జామ్స్ని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా దాదాపు పదిహేను రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కోవిడ్ను దృష్టిలో పెట్టుకుని క్యాన్సిల్ చేయడం జరిగిందని అన్నారు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తుతో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆటలాడుకుంటూ ఉంది ప్రధానంగా ఇవాళ పదవ తరగతి కానీ పన్నెండవ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్స్ని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా దాదాపు పదిహేను రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని క్యాన్సిల్ చేయడం జరిగింది మరి మార్చి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ విద్యార్థుల తరఫున కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని మనం ఈ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మొదటగా ఎట్టి పరిస్థితుల్లోని ఈ డిమాండ్ని అంగీకరించం పరీక్షలను పోస్ట్పోన్ చేయం వాయిదా వేయం అని మాట్లాడారు తర్వాత మళ్ళా రెండు రోజులకే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ ఒక నిర్దిష్టమైన నిర్ణయం లేకపోతే విద్యార్థులు మానసిక పరిస్థితి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే చాలా కీ అటువంటి కీలకమైన పరీక్షలని విద్యార్థులు చాలా శ్రద్ధతో మానసిక ఆందోళనతో చదువుకుంటూ ఉంటారు వారికి ఒక నిర్దిష్టమైన విధానం చెప్పకపోతే ఆ వయసులో వాళ్ళు ఆందోళనకు గురి కావడం తద్వారా మానసికంగా శారీరకంగా అనేక రుగ్మతలకు గురి కావడం జరిగే పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని